పల్స్ బ్యాలెన్సింగ్ ఛానల్కి స్వాగతం. చాలా వీడియోస్ మనం చూస్తున్నాం, పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చాలా ఇన్డెప్త్ తెలుసుకుంటున్నారు. అండ్ శివనాడి గురించి కూడా ఇప్పుడు మనం చాలా తెలుసుకుంటున్నాము, కంటిన్యూస్గా తెలుసుకుంటున్నాం శివనాడీస్ గురించి. సో ఈ శివనాడిలో ఈరోజు మనం చూడబోయే సైనస్ గురించి చూద్దాం. ఈ సైనస్ అంటే మనం పల్స్ బ్యాలెన్సింగ్లో చెప్పేది ఏంటంటే వాటర్ ఎనర్జీ ఎర్త్ ఎనర్జీతో మిక్స్ అయినప్పుడు, అంటే భూమి వాటర్ని పీల్చుకోలేక భూమికి ఆ శక్తి లేకుండా అట్లనే వాటర్ వాటర్గా ఉంటుంది కదా, ఆ భూమిలో ఉన్న అదే సిమ్టమ్ మన బాడీలో రిఫ్లెక్ట్ అయినప్పుడు అది సైనస్ అంటాం. అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అదే వస్తుంది రీజన్స్. బట్ సైనస్ అనేదానికి చాలా సింపుల్ ఎనర్జీస్ అన్నమాట, ఎనర్జీస్ని మనం బ్యాలెన్స్ చేస్తే సైనస్ నార్మల్ అయిపోతుంది. సో ఇప్పుడు చాలామందికి చూస్తుంటే సైనస్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది, దాని గురించి చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు. సో ఒకటి, పల్స్ బ్యాలెన్సింగ్లో మనం కంప్లీట్ నార్మల్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మన శివనాడిలో టెంపరరీగా మనం బాగు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, మన లైఫ్ని గెట్ ఆన్ చేయొచ్చు. దీనికి మనం శివనాడిలో ఈ సైనస్కి సైనస్ అండ్ తలంత భారంగా ఉంది, వాటర్ పట్టేసింది అండ్ స్నీజింగ్, పొద్దున లేవగానే తుమ్ములు విపరీతంగా తుమ్ములు వస్తాయి అండ్ తలనొప్పి ఎక్కువ వేస్తుంది, తల భారంగా ఉంది, ఇలాంటి రన్నింగ్ నోస్ ఉంది, వీటన్నిటికీ కూడా ఇది ఒక్కటే పాయింట్ ఏంటంటే రైట్ సైడ్లో చూడాలి మన ఫేస్లో ఈ ముక్కొక్క ఎండ్లో నుంచి ఈ చీక్ బోన్ ఉంటుందండి. ఈ చీక్ బోన్కి ఈ ముక్కొక్క ఎండ్కి మధ్యలో ఒక డెప్త్ ఉంటుంది, చిన్న డెప్త్. మీరు పట్టించుస్తే మీకు పెయిన్ ఉంటుంది, మిగతా ఎక్కడన్నా పెడితే అంత ఉండదు, ఆ డెప్త్లో పెడితే పెయిన్ ఉంటుంది. రైట్ సైడ్ మాత్రమే ఈ థంబ్ని, ఈ థంబ్ రేఖ ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఈ పాయింట్ని ఇక్కడ పెట్టాలి, పెట్టి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే అది పెయిన్ వేస్తుందా ఫస్ట్ చూడాలి. పెయిన్ వేస్తేనే అక్కడ బ్లాక్ ఉంది, అది ఆ బ్లాక్ని రిమూవ్ చేసేటప్పుడు అది పెయిన్ ఉంటుంది, మనకి పెయిన్ ఉందా చూడాలి. లేకపోతే మీరు కరెక్షన్ చేసుకోవాలి, ఎక్కడ అని రైట్ పాయింట్ మీరు వెతుక్కొని పెట్టుకోవాలి. ఇలా పెట్టినాక బాగా ప్రెస్ చేసేసి 3 times అండి, రైట్ సైడ్ క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times రిమూవ్ చేసేయడం. ఇంకా అక్కడ నొక్కాం కదా పెయిన్ ఉంటుంది కానీ దాన్ని ఏం ముట్టుకోకూడదు అనమాట, అలా వదిలేసాయి. కాసేపు అలా ఎనర్జీ మూవ్ అయ్యి, స్ట్రక్ అయిన ఎనర్జీ మూవ్ అయ్యి అది అలా రిలీజ్ చేసుకునేదాకా కొంచెం పెయిన్ ఉంటుంది ఆ చోట్లో, అది వదిలేయాలన్నమాట. డైలీ మార్నింగ్ లేవగానే ఒక్కసారి 3 times చాలా ఈజీ కదండి, ఇది చేసుకోవచ్చు. చాలా ఎక్కువ సార్లు ఉన్నాయంటే 2 hours చేసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ మధ్యాహ్నం నైట్ ఒకసారి చేసుకోవచ్చు. దీనివల్ల మనకు వచ్చే యూసెస్ ఏంటి, రన్నింగ్ నోస్ నార్మల్ అవుతుంది, తలభారం నార్మల్ అవుతుంది, వాటర్ పట్టేసింది తలకి, తల కళ్ళంతా పెయిన్గా ఉంది అది నార్మల్ అవుతుంది మనకి, అండ్ స్నీజింగ్, ఎంత స్నీజింగ్ ఉన్నా కొంతమంది పొద్దున లేవగానే స్నీజింగ్ ఉంటుంది అదే నార్మల్కి వస్తుంది, కొంతమందికి ఏదైనా స్మెల్ పడదు, అగరబత్తి పెట్టామంటే స్నీజింగ్ వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా కంప్లీట్ నార్మల్కి వస్తుందండి. ఇది చాలా చాలా మందికి బెనిఫిట్ అవుతున్నారు ఈ పాయింట్ వల్ల. సో ఓన్లీ ఆన్ ద రైట్ సైడ్, బోత్ మేల్స్కైనా ఫిమేల్కైనా ఎవరికైనా రైట్ సైడ్లో మాత్రమే ఆ ఒక్క ఎనర్జీ పాత్వే ఉందన్నమాట, దాన్ని మనం మీరు యాక్టివేట్ చేసుకుని ఈ వీటన్నీ ప్రాబ్లం నుంచి నార్మల్కి వచ్చేసేయచ్చండి. ఐ థింక్ ఇది మీకు బాగా నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త విధానంతో మళ్ళీ కలుద్దామండి.